Hi friends, welcome back to our channel Smart Sarita Kona. Nenu ee roju meeku ee video lo gongura pappu ni ela prepare chesukovalo chupisthanandi. Ante gongura pappu ni chaala rakaluga chestu untaru kada, naa style lo nenu e vidhanga chestano meeku ee video lo share chestunanu. Ee way lo chesthe chaala tasty ga untundandi. Ela prepare chesukovalo oka sari chusedam. Munduga oka cup kandi pappu teeskunanandi. Vidini baaga shubram chesukoni oka cooker loki add chesukundam. Next, పచ్చిమిర్చి తీసుకుందాం. పచ్చిమిర్చిని ఒక 20 దాకా తీసుకున్నానండి. కొద్దిగా కారం బాగా పడితే గోంగూర పప్పు బాగుంటుంది. ఇలా పెద్దగా ఉన్న మిర్చిని కొద్దిగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ ఆ కందిపప్పు మునిగే వరకు కూడా వేసుకున్నామంటే చాలండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. ఇందులోకి నేను వెల్లుల్లిని చాలా సన్నగా ఉన్న వెల్లుల్లి తీసుకున్నానండి. మీరు సైజుని బట్టి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అలాగే వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వీటిని ఫ్రై చేసుకోవాలండి. నేను కొత్తిమీర కూడా ఒక కట్ట దాకా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి జీలకర్ర ధనియాలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ కి జీలకర్రని ధనియాలని ఫ్రై చేసుకొని ఒక వైపుకి కరివేపాకును ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తే చాలండి, ఫ్రై అయిపోతాయి. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఫ్రై అయిన వీటిని ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుందాం. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిని నేను ఒక పాయ దాకా అంటే ఒక 20 to 25 దాకా యాడ్ చేస్తున్నాను. అంతే, మిగిలినవి అలాగే ఉంచేస్తున్నాను. అలాగే పచ్చివి కూడా యాడ్ చేయాలి కొన్ని. నేను తగినన్ని వాడుతున్నాను. కొన్ని తాలింపు కూడా పక్కకు తీశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి పచ్చి వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఒక 15 దాకా పచ్చివి యాడ్ చేసింటాను. అంతే, ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర కరివేపాకు ధనియాలు ఇలా వెల్లుల్లి వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు గోంగూరను యాడ్ చేసేసుకుందాం కుక్కర్లోకి. నేను 2 కట్టల గోంగూరను తీసుకున్నానండి. 2 అవర్స్కి ముందు వాష్ చేసుకొని ఇలా హోల్స్ ఉన్న బాక్స్లో ఉంచుకున్నాను. గోంగూర తడి లేకుండా బాగా ఆరనివ్వాలి, అప్పుడే మనకు పప్పు అనేది జిగట లేకుండా వస్తుందండి. గోంగూర పప్పుని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, బట్ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు యాడ్ చేశాను. నెక్స్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ కొత్తిమీర కూడా ఒక కట్ట దాకా యాడ్ చేసుకోవాలి. వీటి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పప్పుకి. ఇలా అన్నీ కూడా ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత లీడ్ పెట్టేసి ఒక జస్ట్ హై ఫ్లేమ్లో ఒక విజిల్, తర్వాత లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే చాలండి. విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత తీసేద్దాము. చూడండి, పప్పులో అసలు వాటర్ అనేది ఉండదు, ఇలా ఉండాలి. పప్పులో వాటర్ అనేది మిగిలిపోయిందంటే జిగటగా వస్తుందండి పప్పు. అందుకోసం ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకుంటానండి. మరీ మెత్తగా కాదు, కందిపప్పు కొద్దిగా నలిగేంత వరకు. ఆల్రెడీ కందిపప్పు మరీ మెత్తగా కూడా బాయిల్ అయిండదండి. చూడండి ఒకసారి, ఇలా ఒక 90% కుక్ అయితే చాలు. మిగిలింది మనం లైట్గా స్మాష్ చేసుకున్నామంటే పప్పులో బ్యాలు అక్కడక్కడ తగిలితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరీ మెత్తగా అయిందంటే మనకి గోంగూరలో కలిసిపోతాయి. చూడండి, కందిపప్పు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. పప్పు కూడా బాగా గట్టిగా రావాలి. ఇలా లూజ్గా ఉంటే అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఈ గోంగూర పప్పుకు తాలింపు వేసుకుందాం. ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వెల్లుల్లి ఒక 5 దాకా యాడ్ చేశాను. తర్వాత జీలకర్ర ఆవాలు, మినపప్పు కూడా లైట్గా యాడ్ చేశాను. తర్వాత ఎండుమిర్చి కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని పప్పులోకి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే
గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే పప్పు 2 రోజులు చేసిన రోజు మరుసటి రోజు కూడా నిల్వ ఉంటుంది, బయట పెట్టినా ఏమి పాడవదు. మన పూర్వకాలం అయితే ఇలాగే పప్పును చేసుకొని పెట్టుకునే వాళ్ళండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు ఈ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంకొక రకంగా ఏ విధంగా అయినా చేసినా కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు ఈ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పప్పు అయితే చాలా టేస్టీ అండ్ వెల్లుల్లిని బాగా యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్దీ అండి ఈ పప్పు. ఇక గోంగూర గురించి అయితే చెప్పనవసరం లేదు, మంచి ఆకుకూర, పోషకాలున్న ఐరన్ ఉండేటువంటి ఆకుకూర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ఆల్ అని వస్తుంది, ఆల్ని క్లిక్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అని ఎప్పటికప్పుడు మీకు వస్తాయి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.